ఏదైతే 14-19లో ఏ రకం ఎంతవరకు పనులు అయినాయి, 19-24లో ఏదైతే పనులు జరిగినాయని చెప్పడం జరిగింది. 14-19లో అయితే రికార్డ్ ప్రకారం 72% ఆ రోజు మనం పనులు పూర్తవడం జరిగింది. ఏదైతే 19-24లో మరి కేవలం 2% మాత్రమే పనులైనట్టుగా పురోగతి చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఇంకా 20-30% పనులు వెనక్కి పోయినట్టుగా తిరుగుమనలో ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పురోభివృద్ధి మాట నుంచి చేసిన పనులన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో ఆయన యొక్క విధ్వంసానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దాన్ని నిర్మాణం చేయాలంటే దగ్గర దగ్గర 990 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అవి సీపేజీలను కూడా మరి ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయలేనిటువంటి పరిస్థితి ఉంది. గైడ్ బండ్ చూస్తే మరి అది కూడా మొత్తం కృంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఏదైతే 19-24లో ఏదైతే పురోగతి మాట నుంచి మళ్ళీ ఒక 20-30% వెనక్కి ప్రాజెక్ట్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఆ యొక్క పోలవరం మరి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసం మీద రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు, ఐఐటి హైదరాబాద్ నిపుణులు 2020 ఆగస్టులోకి వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని ఏకపక్షంగా రద్దు చేసి ఒక పక్కన పీపీఏ సెక్రటరీ సైతం లేఖ రాసి ఏజెన్సీలు మార్చవద్దు, ఒక వర్క్కి 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దురు ఆ వర్క్లో నాణ్యత వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని చేత దయవుంచి హంబుల్ రిక్వెస్ట్ ఏజెన్సీలు కంటిన్యూ చేయడని పీపీఏ వాళ్ళు లేఖ రాసినా లెక్క పెట్టకుండా ఏదైతే మరి ఈ యొక్క మార్చడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అనుభూతిని అధికారులు కూడా మార్చడం వల్ల అంటే ఎటువంటి అధికారులు లేక ఏజెన్సీలు లేకపోవడంతో 13 నెలలు అక్కడ గాలిలో ఉండడం వల్ల ఆ యొక్క పోలవరం సంబంధించి డయాఫ్రామ్ నష్టపోయిందని డైరెక్ట్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో, ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్టుకి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మేము కేంద్రం తీసుకుంటామని ఏదైతే నిన్న బడ్జెట్లో చెప్పారో మరి నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 30 రోజుల్లోనే 2 సార్లు ఆయన ఢిల్లీకి పోయి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అటు ప్రధానమంత్రి గారితో కానీ అటు కేంద్ర మంత్రులతో కానీ ఏదైతే మాట్లాడారో దాని యొక్క ఫలితం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో మరి మనకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో, పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ పోలవరం కళ సాకారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష.